ప్రజలందరూ కూడా గో బ్యాక్ అనే కార్యక్రమాన్ని కూడా సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎదుర్కొన్నాడు. దీన్ని ఈరోజు కడప జిల్లాలోనే ఓడిపోతామనే భయం పట్టుకునింది. అందుకే బహుశా నియోజకవర్గాల స్థాయిలో ఇన్ఛార్జ్ను కూడా టార్గెట్ చేస్తూ తన అధికారంలో ఉన్న పోలీస్ వ్యవస్థలన్నీ కూడా ఉపయోగించి భయభ్రాంతులు గురి చేయాలని చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం జనవరి 26వ తేదీ ఒల్లూరు పోలీస్ స్టేషన్లో బీటెక్ రవి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎయిర్పోర్ట్లో అధికారులను అనుమతి లేకుండా అధికారుల మీద దురుసుగా ప్రవర్తన చేశాడని చెప్పి 353 సెక్షను 506 రెడ్ విత్ 34 IPC ఈ సెక్షన్లు పెట్టారు. ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్. 10 నెలలు అవుతా ఉంది, బీటెక్ రవి గారు 10 నెలల నుంచి దొరకలేదంట పోలీసులకు. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర కారులో పోతా అంటే కారును అటకాయించి ఫోన్లన్నీ లాక్కొని పోలీసులు 4:30 పోలీసులు అక్కడ అటకాయించి తీసుకుంటే 7:30 వరకు ఆయన్ని ఎక్కడ తిప్పారు? దాదాపు 7:30-8 గంటల ప్రాంతంలో ఒల్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినట్టు మేము అరెస్ట్ చేసినట్టు సమాచారం ఇచ్చారు. ఈ మధ్యలో ఆయన ఎక్కడికి తీసుకుపోయినారు? మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆలంకాన్ పల్లె దగ్గర ఎక్కడో పొలాల్లో ఒక పాత పాడుబడ్డ ఇంటి దగ్గరికి తీసుకుపోయి అతన్ని హరాస్ చేసినట్టు మాకు సమాచారం ఉంది. ఏ పోలీసులు అయితే అతన్ని తీసుకుపోయినారో వాళ్ళ సెల్ నెంబర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ కాల్ డేటా కూడా రేపు న్యాయస్థానంలో సబ్మిట్ చేసి అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆయన తీసుకుపోయి ఆయన వేధించినట్లు కోర్టుకు కూడా మేము ఈ సమాచారం ఇస్తాం. 10 నెలలుగా పోలీసు వాళ్ళకి కనపడలేదు. ఆయన జిల్లా ఎస్పీగా వచ్చిన కొత్త ఆయన కానీ పాత ఆయన కానీ ఎన్నోసార్లు పోయి ఎస్పీని కలిశాడు. పులివెందుల్లో ఆయన స్వగృహంలో ఉన్నాడు. ఈరోజు 10 నెలల తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి ఆంతర్యం ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. జగన్ రెడ్డి ఈ అక్రమమైనటువంటి అరెస్టులన్నీ కూడా ఒకటే మనకు తెలియజేస్తున్నాయి, అతను భయపడుతున్నాడు. అతను భయపడే ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్లందరినీ కూడా అక్రమ కేసులతో అరెస్ట్ చేస్తున్నాడంటే అతను వణికిపోతున్నాడన్నది మనకు అర్థమవుతుంది. దీనికి ప్రతిపక్షాలు భయపడవు. తెలుగుదేశం పార్టీకి మేము పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఈ యొక్క అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిది, బీటెక్ రవి గారిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం, ఈ పోలీసులకు కూడా మేము చట్టబద్ధ పాలన చేయండి, అలాగే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. తప్ప మీరు చట్టాన్ని చుట్టంగా చేసుకొని కొంతమందికి మీరు ఒత్తాసు పలికితే రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత మీరందరూ కూడా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. మీ యొక్క ఉద్యోగాలకు కూడా ముప్పు వస్తుంది, మీకు శిక్షలు కూడా పడే అవకాశం ఉంది చట్టపరంగా.